वेलकम टू शालिनी डिफेंस अकाडमी मित्रलारा मीदी बीटेक इंडियन नेवी उद्योग साधिंचालनुकुंटुन्नारा अयिते मीकैते ओक गुड न्यूस अनि चेप्पोच्चु एंदुकंटे रीसेंट गा इंडियन नेवी नुंचि वेल्लि शार्ट सर्विस कमीशन आफीसर कि संबंधिंचिन नोटिफिकेशन अयिते रिलीज अवडम जरिगिंदि मरि ई नोटिफिकेशन संबंधिंचिन फुल डीटेल्स अयिते नेनु मीकु ई वीडियोलो क्लियर एक्सप्लेन चेयडम जरुगुतुंदि मित्रलारा इप्पटि वरकु मन चानल एवरैते सब्सक्राइब चेयलेदो तप्पकुंडा सब्सक्राइब चेयंडि मी फ्रेंड्स कु शेर चेयंडि लाइक चेयंडि कामेंट चेयंडि चलो ई नोटिफिकेशन संबंधिंचिन फुल डीटेल्स डिस्कस चेद्दाम पदंडि సో ముందుగా ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే బీఈ బీటెక్ క్వాలిఫై ఉన్నారో అభ్యర్థులు సో వాళ్ళు ఆన్లైన్ లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. మరి ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 25th February నుంచి అండ్ 12th March 2022 వరకు అయితే మనం అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో చేయాల్సి ఉంటుంది. మరి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి అని అంటే మనకు వెబ్సైట్ కూడా ఉంటుందండి. వెబ్సైట్ ఏంటి అంటే www.joinindiannavy.gov.in లోకి వెళ్ళి అయితే మనం అఫీషియల్ గా అయితే మనం అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ కూడా అఫీషియల్ గా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా నేను చెప్పినటువంటి ఈ సైట్ లోకి వెళ్ళి కూడా మీరు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మిత్రులారా. సో నేను డిస్క్రిప్షన్ లో కూడా పోస్ట్ చేస్తాను, చూడండి. అండ్ ఈ అప్లికేషన్ అనేది ఎవరు ఎలిజిబుల్ అవుతా ఉంటారంటే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అవుతా ఉంటారు. కొన్ని పోస్టులకు అయితే ఎస్పెషల్గా మెన్స్ కే ఇవ్వడం జరిగింది, కొన్ని పోస్టులకి మెన్స్ కి ఉమెన్స్ కి ఇద్దరు కూడా ఇచ్చారు. అవి ఏమేమి పోస్టులు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం పదండి. సో ముందుగా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఆఫీసర్ పోస్ట్లో, సో ఫస్ట్ జనరల్ సర్వీస్ అండ్ హైడ్రో క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ కూడా చేయొచ్చు. అండ్ దీనికి వచ్చేసి మెన్ని మాత్రమే తీసుకుంటున్నాడండి. అండ్ దీనికి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ పాస్ అయి ఉండాలా. అండ్ దాంతోపాటు మినిమం 60% స్కోర్ అయితే గెయిన్ చేసి ఉండాలి. బీఈ బీటెక్లో 60% ఏబో స్కోర్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ అవుతూ ఉంటారు. సో ప్రతి దానికి సేమ్ యాజ్ టీజ్గా ఏంటి అని అంటే బీఈ బీటెక్ క్వాలిఫై ఉండాలా, 60% ఏబో ఉండాలి. అన్ని క్వాలిఫికేషన్ కూడా ఈ నోటిఫికేషన్స్కి సో సేమ్ ఉంది. అండ్ కొన్నిటికి అడిషనల్ క్వాలిఫికేషన్ కూడా ఉంటాయి, ఎక్స్ట్రాగా మనం అయితే అప్లై చేసుకోవచ్చు మిత్రులారా. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ చూడొచ్చు. అండ్ దీనికి మెన్ని మాత్రమే తీసుకుంటున్నాడు. అండ్ 40 పోస్టులు అయితే ఉన్నాయి మనకు. సో దాంతోపాటు వీళ్ళ ఏజ్ వచ్చేసి ఎంత నుంచి ఎంత వరకు ఉండాలి అని అంటే 2 జూన్ 1998 నుంచి 1 జూలై 2003 వరకు అయితే మనం అయితే ఎలిజిబుల్ అవుతా ఉంటాం. ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో జన్మించిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు మిత్రులారా. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి నేవల్ అమెన్ దీంట్లోనే. అండ్ దీనికి సంబంధించేసి కూడా సేమ్ క్వాలిఫికేషన్, ఇది మెన్ కి ఉమెన్ కి ఇద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2 జనవరి 1998 నుంచి 1 జూలై 2003 వరకు అయితే జన్మించిన అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతా ఉంటారు. నెక్స్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా సేమ్ బీఈ బీటెక్ పాస్ అయి ఉండాలి. అండ్ దాంతోపాటు 60% మార్క్స్ అయితే మనం స్కోర్ చేసి ఉండాలి మిత్రులారా. అండ్ దాంతోపాటు ఖచ్చితంగా 10th and 12th లో ఇంగ్లీష్లో 60% ఏవో మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో అలా వచ్చినటువంటి వాళ్ళు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి సంబంధించిన పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతూ ఉంటారు. సో దీనికి కూడా మెన్ అండ్ ఉమెన్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అవుతూ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2 జనవరి 1998 నుంచి 1 జనవరి 2002 మధ్యలో జన్మించిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతూ ఉంటారు మిత్రులారా. నెక్స్ట్ అబ్జర్వర్. సో అబ్జర్వర్ కూడా అబ్జర్వర్కి కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. దీనికి మెన్స్ ఎలిజిబుల్ అవుతూ ఉంటారు. అండ్ ఏజ్ వచ్చేసి 2 జనవరి 1999 నుంచి 1 జనవరి 2004 మధ్యలో జన్మించిన అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ అవుతా ఉంటారు. అండ్ నెక్స్ట్ పైలట్. పైలట్ కూడా సేమ్ బిఈ బీటెక్ పాస్ అయి ఉండాలా. దాంతోపాటు ఖచ్చితంగా పైలట్ కి పైలట్ లైసెన్స్ అయితే కావాల్సి ఉంటుంది మిత్రులారా. సో అది ఉన్నటువంటి అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతా ఉంటారు. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2 జనవరి 1999 నుంచి 1 జనవరి 2004 మధ్యలో జన్మించి ఉండాలి. అండ్ దాంతోపాటు ఈ పైలట్ అనేది స్పెషల్గా మెన్స్ కే ఎలిజిబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ లాజిస్టిక్స్. ఈ లాజిస్టిక్స్ లో కూడా సో సేమ్ క్వాలిఫికేషన్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి కూడా 2 జనవరి 1998 నుంచి 1 జూలై 2003 మధ్యలో ఉండాలి. మెన్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతూ ఉంటారు ఈ పోస్ట్కి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి. అండ్ కొన్ని అడిషనల్ సబ్జెక్టులు కూడా తీసుకోవడం జరిగింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చూడొచ్చు. అండ్ ఇది మెన్స్కి ఉమెన్స్కి ఇద్దరికి కూడా ఎలిజిబుల్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళ ఏజ్ వచ్చేసి మేజర్గా ఎప్పటి నుంచి ఎప్పటి మధ్యలో జన్మించిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతూ ఉంటారు అంటే 2 జనవరి 1998 నుంచి 1 జనవరి 2002 మధ్యలో జన్మించిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతూ ఉంటారు మిత్రులారా. దాంతోపాటు మీరు ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే గమనించాలి. సో అదేంటి అని అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు మిత్రులారా. సో సంబంధిత ఏదైతే డేట్ మెన్షన్ చేసిండో అదే డేట్ లో మనం అయితే జన్మించి ఉండాలి. అండ్ నెక్స్ట్
ఇంజనీరింగ్ బ్రాంచ్ సో ఇంజనీరింగ్ బ్రాంచ్ కి సంబంధించిన జనరల్ సర్వీస్ కేటగిరీలో కూడా పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది టెక్నికల్ ఫీల్డ్ లో. సో దీనికి మెన్స్ ఎలిజిబుల్ అవుతా ఉంటారు. సో వీళ్ళు ఏజ్ వచ్చేసి ఎక్కడ నుంచి అంటే 2 జనవరి 1998 నుంచి అని 1 జూలై 2003 మధ్యలో జన్మించి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ సంబంధించేసి కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్, దాంతోపాటు దీనికి మెన్స్ ఎలిజిబుల్ అవుతూ ఉంటారు. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి కూడా సేమ్ 2 జనవరి 1998 నుంచి వెళ్ళి 1 జూలై 2003 మధ్యలో జన్మించిన అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ అవుతూ ఉంటారు. సో ఇలా మనకైతే ఈ పోస్ట్లకు అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేస్తూ ఉంటారు. ఎన్జీసీ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి కొంత 5% అనేది కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది. సో స్పెషల్ కోటా కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది అప్లై చేసుకున్న అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేసి అయితే మనకు అఫీషియల్గా వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేస్తారు, మెయిల్లో కానీ లేకపోతే సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది, అప్పుడు చూసుకోవచ్చు. అండ్ ఈ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయిపోయినటువంటి అభ్యర్థులకు అయితే వాళ్ళు మెరిట్ లిస్ట్ పెట్టడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు జాబ్ వచ్చినట్టు లెక్క అండి. సో ఇది ఏంటి అని అంటే సెలక్షన్ ప్రాసెస్ అన్ని జరుగుతుందండి. ఇదైతే ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, జై హింద్.